దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. నేను ఒక్కటే అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మీరే ముఖ్యమంత్రి, మీరే హోమ్ మినిస్టర్, మరి మీ ప్రభుత్వంలో మీరు మొన్న కోట్లాది రూపాయలు ఇచ్చి జాయిన్ చేసుకున్న గాంధీతో పాటు గుండాలని, 30-40 మంది గుండాలని సైబర్వాద్ పోలీసు ఆపలేకపోయిందా? మీరు ఈ సమాజానికి ఏమి చెప్పదలుచుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒకటే, నేను షేర్లింగం పెళ్లి ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను. శాసనసభ్యుడైన గాంధీ ఏం మాట్లాడిండు, ఆయన భాష ఏంది, ఆయన మాట్లాడిన భాష ఒకసారి దయచేసి సమాజం గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక శాసనసభ్యుడు మాట్లాడాల్సిన భాషనే నాది, ఏం భాష అండి? నేను చేసిన తప్పేంటిదండి? నేను చేసిన తప్పేంది? ఒక్కసారి మీ అందరు కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాను. నేను చేసిన తప్పేంది? గాంధీ గారే స్వయంగా, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అని తనే మీడియాకు చెప్తా ఉన్నాను. మరి నేను మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి తనని స్వాగతించి తెలంగాణ భవన్కి తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతా అన్నా, దాంట్లో ఏమైనా తప్పున్నదా అని నేను అడుగుతా ఉన్నా. నన్ను ఇంత దారుణంగా తిట్టడము సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే గారు ఈ విధంగా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేమైనా భాషనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. నేను దయచేసి షేర్లింగం పెళ్లి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీరందరూ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి మీ అందరు కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ నేను ఉండే కొల్లా లగ్జూరియా విల్లాస్లో, ఆ విల్లాలో నేను ఒక్కడనే ఉండా, నాతో పాటు 69 కుటుంబాలు ఉంటాయి, చిన్నపిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. ఇవాళ అదే కమ్యూనిటీలో మంత్రి నారాయణ గారు ఉంటారు, అదే కమ్యూనిటీలో ఇంకో శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, మాజీ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద వ్యాపారస్తులు చాలామంది